వృత్తులను ప్రోత్సహించడం కొరకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారిని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీటి చెరువులో జిల్లా కలెక్టర్ గోపితో కలిసి ఆయన చేప పిల్లలను వదిలారు. మంత్రి రానున్న మూడేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ 10 లక్షలు ఇవ్వడమే కాక దశల వారీగా వెనుకబడిన వర్గాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన అన్నారు. ఆ కాంట్రాక్టర్లను ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇంతో కొంత మాట్లాడుకుని వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉండే ఆ ముదిరాజు బిస్త బిడ్డల్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 100% సబ్సిడీ కింద ఫ్రీగా వాళ్లకు చేపలు వేయటమే కాకుండా చిన్న చిన్న వెహికల్స్ కూడా కొనిపించి వాళ్ళ వృత్తిని పెంచి ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకు చెరువుల మీద కూడా అధికారం లేకపోయేది. ఆ చెరువుల మీద పూర్తిగా ముద్రాజు బెస్త బిడ్డలకే అధికారం ఇచ్చేటట్టు కూడా చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ మీద పెత్తనం చేయకుండా పూర్తి అధికారాలు కూడా వాళ్ళకే ఇవ్వటం కూడా జరిగింది. అటువంటి అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కుల వృత్తులను ప్రోత్సహించాలని ఈ కుల వృత్తులకు ప్రోత్సహించడం కూడా జరుగుతున్నది. నేను ఒకటే, ఇక్కడ చాలా మంది రైతు సోదరులు కూడా వచ్చారు కాబట్టి మనం దొడ్డు బియ్యం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దొడ్డొడ్లు ఈ సంవత్సరం కొనే పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు తెలివాటు వేసుకున్నారు కాబట్టి ఇదా ఏదో రూపంగా కొందాం, కానీ రాబోయే రోజుల్లో గోదాములు అన్ని నిండున్నాయి, రైస్ మిల్లు అన్ని నిండున్నాయి. నేను రాబోయే రోజుల్లో రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది సన్న ఒడ్లకే పోండి. మనం తినేది సన్న ఒడ్లు బియ్యం, దొడ్డొడ్లు ఇస్తాం సన్న ఒడ్లు కొంటాం. రాష్ట్రం అంతా దేశం అంతా కూడా దొడ్డొడ్లు ఊరు కొంటలేరు. సన్న ఒడ్లలో కూడా కొత్త విత్తనాలు వచ్చినాయి, వాటినే మీరు ఏరండి. దొడ్డు ఒడ్లు ఇస్తే ఎవరు కూడా కొనే పరిస్థితి కూడా ఉండదు. బయట రాష్ట్రాలలో 1200కి కింటా అమ్ముతారు ఓట్లు, మనం 1800 కొంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అది మీరు గుర్తు పెట్టుకోండి. సన్న ఓట్లు వేస్తే ఎక్కువ రేటు ఇస్తారా? ఎక్కువ రేటు కాదు, 1800 ఇచ్చుడే ఎక్కువ. 1800 ఇచ్చుడు, దొడ్డొడ్లు 1200కి అమ్ముతారు. పెంచడం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.